నమస్తే. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో సక్రమంగా పనిచేసిన శాఖ ఒక్కటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి విభాగంలోనూ ఏవో కుంభకోణాలు, అంతకు మించిన లొసుగులతో వైఎస్ఆర్సీపీ పాలన సాగింది. వాటిలో ఒకటైన టీచర్లు ట్రాన్స్ఫర్ ప్రక్రియను కూడా తమ స్వార్థానికి వాడుకున్నారు. అప్పటి సీఎంఓ కేంద్రంగానే టీచర్లు ట్రాన్స్ఫర్ అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనికి ఎంతో సహకరించినట్లుగా, వీలైనంత దోచేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 100 కోట్ల మేర టీచర్ల బదిలీలు కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది. జగన్ ఏలుబడిలో ఏకంగా 2400 మంది టీచర్లు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఏడాది కాలం వ్యవధిలో ఒకసారి 1000 మందిని, మరోసారి 1400 మందిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసింది. ఇక 2400 మంది టీచర్లను దొడ్డిదారిలో ట్రాన్స్ఫర్ చేసిన విషయం ప్రభుత్వం మారాక వెలుగులోకి వచ్చింది. అలా ఒక్కో ట్రాన్స్ఫర్కు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారని సమాచారం. ఈ టీచర్ ట్రాన్స్ఫర్ల అక్రమాలకు అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పూర్తి సహకారం అందించారు. మంత్రి బొత్స చెప్పారనే కారణంతో ఈ పనులు చేయించి వారి అభిమానం చూరుకున్నారు. అదే విభాగంలో కమిషనర్గా ఉన్న సురేష్ కుమార్ కళ్ళ ముందే ట్రాన్స్ఫర్లు అక్రమాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయారు. మరోవైపు ట్రాన్స్ఫర్ ఆర్డర్ పొంది రిలీవ్ కాని టీచర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ట్రాన్స్ఫర్ల కోసం అడిగినంత లంచాలు ఇచ్చుకున్నారు. తీరా బదిలీ ఆదేశాలు పొందిన కొత్త స్థానానికి వెళ్లేలోగా ప్రభుత్వం మారటంతో ఆ ట్రాన్స్ఫర్లు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో అటు డబ్బులు పోయి ఇటు ట్రాన్స్ఫర్ అవ్వక ఎటు కాకుండా టీచర్లు మిగిలిపోయారు. అయితే ఇప్పుడు బొత్స చేసిన అక్రమాల తాలూకు ఫైల్ లోకేష్ చేతిలో ఉండటంతో దీనిపై త్వరలోనే మరింత ఇబ్బందికర పరిస్థితులు బొత్సకు ఎదుర్కానున్నట్లుగా చెబుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ బదిలీల వ్యవహారం పెను వివాదానికి దారితీయటంతో ఇకపై జరిగే బదిలీల్లో రాజకీయ జోక్యం వినిపించకూడదని తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బొత్స అక్రమాలను బయటికి లాగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.